గన్నవరం నియోజకవర్గం మండలం పోతవరం గ్రామంలో గ్రామశాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు తోట రామకృష్ణ గూటం శ్రీనివాసుల ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్లీన్ స్వీప్ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శ్రీకాంత్ చిరంజీవి రాంగోపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పి గన్నవరం నియోజకవర్గ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరిసీమ జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు మందపాటి కిరణ్ కుమార్ జిల్లా తెలుగు మహిళా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మందపాటి అనిత శుభజ్యోతి దంపతుల స్వగృహంలో కేక్ను కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ పోతవరం గ్రామ కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా మందపాటి కిరణ్ మాట్లాడుతూ పట్టభద్రుల విజ్ఞతతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ ప్రభుత్వ నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఓటర్లందరూ నిజాయితీతో ఆలోచించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అని తెలియజేశారు. అలాగే అందరూ కూడా మరి గెలిచిన ముగ్గురు చిరంజీవి గారు అలాగే శ్రీకాంత్ గారు రాంగోపాల్ రెడ్డి గారికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఇలాగే ప్రతి కార్యకర్తకి మేము చెప్పేది ఒకటే, చంద్రబాబు గారి నాయకత్వం మరి అనిర్వచనీయం. ఎందుకంటే ఆయన ఒక ఒక విజ్ఞాశాలి, ఒక ప్రజ్ఞాశాలి. ఆయన రాష్ట్ర భవిష్యత్తుకు, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక వెలుగు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన వస్తేనే మన భవిష్యత్ అంతా కూడా బాగుపడుతుంది, రాష్ట్ర అభివృద్ధి చెందేదన్న ఉద్దేశంతో ఈరోజు పట్టబద్దులైన ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తితో ప్రతి నియోజకవర్గంలో అందులోకి పులివెందుల్లో మరి మాకు తిరిగిలేదు అని ఈ డబ్బాలు చెప్పుకుని ముఖ్యమంత్రి ఇలాకాలో మరి దాని కోటని పటాపంచలు చేస్తూ మన తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఇందులో ఒక అద్భుతమైన విజయం. ఇది అందరూ కూడా పట్టబద్దుల వల్లే జరిగింది. మరి పట్టబద్దులు చూసైనా సరే మన ప్రజలందరూ కూడా అతి త్వరలోనే రాబోయే ఎలక్షన్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వాన్ని 175 సీట్లలో 17 సీట్లు కూడా రాకుండా చేస్తారని చెప్పి, అలాగే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ప్రతి విజ్ఞులైన ప్రతి ఒక్క ఓటర్కి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి 2024లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటేనే మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం గెలుపు, తెలుగుదేశం గెలుపు, రాష్ట్ర ప్రగతికి మలుపు. తెలుగుదేశం గెలుపు, రాష్ట్ర ప్రగతికి మలుపు. తెలుగుదేశం గెలుపు, రాష్ట్ర ప్రగతికి మలుపు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి. చెప్పండి, చెప్పండి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి. జై సిబిఎన్, జై లోకేష్, జై జై లోకేష్, జై అచ్చన్న, జై జై అచ్చన్న. తెలుగుదేశం వదిలాలి, తెలుగుదేశం వదిలాలి. ఒకరికొకరు పెట్టుకోండి.